సమాజం టీవీ ఈరోజు అంటే ఫస్ట్ ఆ విఆర్ రెడ్డి చెప్తా ఆడ మర్చిపోయిన రష్ బాగుండే మళ్ళీ అది కూడా మీరు తయారు చేద్దాం నిన్న అబ్దుల్లాపూర్ పెట్టు హత్యకు గురిగా పడ్డ విఆర్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా ఈరోజు ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కేసుని ఇప్పటికే ఇవాళ పేపర్లు పత్రికల్లో చూసాం. దీని వెనుక ప్రజాప్రతినిధులు అధికార పార్టీ హస్తం ఉందని చెప్పి వారు స్వయంగా వారి భర్తనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి భర్త విఆర్ రెడ్డి భర్త సుభాష్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు, ఇది ఈయన చేసింది కాదు, ఈయన వెనుక ఎవరో ఉండి రియల్ ఎస్టేట్ మాఫియా చేపించిందని. అందుకనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా అక్కడి నా పార్లమెంట్ పరిధి నా భువనగిరి పార్లమెంట్ పరిధిలో వచ్చే అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓతో పాటు వారి స్వగ్రామం కూడా నా మునుగోడు కాన్సేది నా పార్లమెంట్ పరిధిలోనే. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐకి వేయడంతో పాటు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు అన్ని పత్రికల్లో కూడా ఇండైరెక్ట్గా వార్తలు వచ్చిన సందర్భంగా మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే నిజాలన్నీ కూడా బయటపడతాయి. రెవెన్యూ ఉద్యోగులకు కానీ మహిళా ఉద్యోగులందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో పనిచేసే వారికి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి మరొకసారి రక్షణ ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కనీసం ఇవ్వాలి. అంత్యక్రియలకు కలెక్టర్ కూడా ఆధారు కాలేదంటే రెవెన్యూ ఉద్యోగుల మీద ఎంత కక్షతో ఉండడో అర్థమైపోయింది. మీరు నేను చెప్పు గాంధీ నా పేరు కానీ మొదటికెళ్ళి ఈరోజు మా పార్లమెంట్తో పాటు తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక సీనియర్ నాయకునిగా ఇవ్వాలని చెప్పిండు. నాకు కూడా నేను కూడా గతంలో అధికారం మా హైకమాండ్ని కోరడం జరిగింది. పోయినసారి ఇవ్వకుండా పార్టీ కట్టుబడి పనిచేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకసారి అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 6 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులు వాళ్ళు కూడా ఉత్సాహంతో కోరడం జరిగింది. తప్పకుండా అవకాశం ఇస్తే పార్టీకి పనిచేస్తానని మరొకసారి హైకమాండ్ తెలియజేస్తున్నాం. అర్ధరాత్రికి విధులకు హాజరు కావాలని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్కి హుకుం జారీ చేశారు కేసీఆర్ గారు, దానిపై మీ స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎంత నేను కూడా జేఏసీ మీటింగ్ పోయేది ఉండే ఆర్టీసీ జేఏసీ వాళ్ళు నన్ను కూడా మీటింగ్ పిలిచిన అశ్వత్థామరెడ్డి గారు ఈ మీటింగ్లో పోలేకపోయాం. ఎంత సిగ్గుపడాలంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని అల్టిమేటంలు ఇచ్చిన 11 మంది మాత్రమే జాయిన్ అయ్యి మళ్ళీ 5 రన్లా వాపసు వచ్చిండు. ముఖ్యమంత్రి బెదిరింపులకు ఎవరు భయపడలేదు. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఇంకా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఆయన బెదిరింపులకు ఎవరు భయపడుతూ లేరు. ఇవాళ తప్పకుండా ఆర్టీసీ న్యాయమైన కోరికలు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిండు. ఇంకా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటాడు, దేశంలో ఎక్కడ లేని పథకాలు చేస్తున్నాం అన్నాడు. అలాంటప్పుడు ఈరోజు అవసరం లేకుండా 1,000 కోట్లు పెట్టి కొత్త సెక్రటరియట్ కొత్త అసెంబ్లీ అన్నప్పుడు 50,000 కుటుంబాలను ఆదుకుంటానికి విలీనం చేస్తే తప్పైందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఆర్టీసీ రేపటికెళ్ళిచ్చే ప్రోగ్రాం ముఖ్యంగా 9వ తారీఖు ట్యాంక్ బండ్ ప్రోగ్రాం కానీ అన్ని ప్రోగ్రాంలో యాక్టివ్గా పాల్పంచుకుంటాం, వారికి అండగా ఉంటాం. కార్మికుల కుటుంబాల తరఫున చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మద్దతు ఇస్తుంది? తప్పకుండా ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను కూడా వ్యక్తిగతంగా ఆ కుటుంబాలందరూ కూడా తప్పకుండా నా వంతు సాయం ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబాలని ఆదుకుంటాం. సమాజం టీవీ.